విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, సంసారం సాగరం అని ఎవరన్నారో కానీ ఈ సాగరంలో ఎప్పుడూ మునిగిపోయేది ఆడవాళ్లేనండి. మగవాళ్ళకి ఎంచక్క రకరకాల పడవలున్నాయి తేలిపోయేందుకు. ఇలా నేను మా ఆయన్ని ఆడిపోసుకుంటున్నానేమిటి అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా. తప్పండి, మా ఆయన బంగారు కొండ. ఆయన్ని ఎవరైనా ఏమైనా అంటే ముందు నేనే ఒప్పుకోనండి. ఇంటి పనిలో ఆయన కూడా అప్పుడప్పుడు చేయేస్తారు. అయితే ఆ తర్వాత నేను నాలుగు చేతులు వేసుకుని మిగిలిన పని పూర్తి చేయాల్సి వస్తుంది. అర్థం కాలేదా? సరే, కార్యక్రమం చూడండి, ఆ తర్వాత అదేంటో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికి స్వాగతం. ప్రతిరోజు అందమైన క్రాఫ్ట్స్ ని ప్రెజెంట్ చేయడమే కాకుండా గిఫ్ట్ ఆర్టికల్స్, డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా ఇన్నోవేటివ్ ఐటమ్స్, ఇలాంటి ఎన్నో ఐటమ్స్ ని చూపించే మన చూడండి చేయండి కార్యక్రమానికి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి మాధవి గారు. అయితే ఈ రోజు వారు మనకి పెయింటింగ్ ని చూపిస్తారట, ఫ్యాబ్రిక్ పెయింటింగ్. చూస్తూ నేర్చుకుందావా? హాయ్ అండి. మరి ఈ రోజు మీరు మన సఖులకి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చూపిస్తున్నారు. ఏం డిజైన్స్ చూపిస్తున్నారు, ఎలాగా? అది స్ట్రోక్ తో సంబంధించింది. ఒక స్ట్రోక్ నేర్చుకుంటే మీరు ఫ్లేవర్ ఫామ్ చేయగలరు. ఆ ఫ్లేవర్ ఫామ్ చేయగలిగితే మీరు రకరకాలుగా వేసుకోవచ్చు. ఒక కొమ్మలాగా వేసుకోవచ్చు, అదే యూస్ చేస్తూ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. అయితే స్ట్రోక్ నేర్చుకోవడమే కొంచెం కష్టం. అయితే లీవ్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో. అదే స్ట్రోక్ తో లీవ్స్ కూడా వచ్చేస్తాయి. మరి దీనికి ఏమేం కావాలి? క్లాత్, ఫ్రేమ్, బ్రష్. మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ డార్క్ అయితే మెటాలిక్ కలర్స్ యూస్ చేసుకోవాలి. లైట్ కలర్ అయితే దానికి సెట్ అయ్యే కలర్ తీసుకోవాలి. వాటర్ మార్క్ చేసుకోవడానికి చాక్ పీస్ ఉంటే చాలు. ఓకే అండి, చాక్ చేస్తాం ఇంకా. తప్పకుండా. బ్లాక్ క్లాత్ తీసుకున్నాను, దీని మీద మెటాలిక్ కలర్స్ యూస్ చేయాలి. అంటే ఫ్రేమ్ ఇంత పెద్దగా తీసుకోవాలంటారా? ఫ్రీ హ్యాండ్ కి మనకి ఎంత స్పేస్ ఉంటే అంత బాగా క్రియేట్ చేయగలం. మనకి కొంచెం స్పేస్ ఉంటే అంతవరకే వేయగలం కదా. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ ఫ్లేవర్ రావాలి ఏంటి అనేది మార్క్ చేసుకుందాం. జస్ట్ ఇది ఫ్రీ హ్యాండ్ కాబట్టి. దీనికి ఏ నెంబర్ బ్రష్ అయినా తీసుకోవచ్చా? ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు అండి. ఓకే, రెండు కూడా మెటాలిక్ కలర్స్ తీసుకున్నారు కదా? రెండు మెటాలిక్ కలర్స్ తీసుకున్నాను. ఓకే, మీరు చెప్పేది ఈ స్ట్రోక్ గురించేనండి? ఈ స్ట్రోక్. ఓకే, ఎస్ షేప్ లో వస్తుంది స్ట్రోక్, కాకపోతే పర్ఫెక్ట్ ఎస్ లా కాకుండా కొంచెం లైట్ గా తిరుగుతుంది. ఓకే, రెండు కూడా టూ పెటల్స్ లాగా వేస్తున్నారు కదా, టూ టూ పెటల్స్ లాగా. వాటికి గ్యాప్ కూడా అలాగే, దాని విడ్త్ కూడా సేమ్ సైజ్ లో వేస్తున్నారు మీరు. మధ్య మధ్యలో వాటర్ టచ్ చేసుకోవాలండి. ఏంటంటే బ్రష్ కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉండాలండి పెయింట్ ది, లేకపోతే మూవ్ అవుతుంది బ్రష్ మీకు. ఓకే, అయితే మనం తీసుకున్న మెటాలిక్ కలర్స్ కదా, మెటాలిక్ కలర్స్ ఏ కలర్ మీద ఎక్కువగా బాగుంటాయి మనకి? డార్క్ కలర్స్ అయితే బాగుంటాయి, లైక్ బ్లాక్ కానివ్వండి. బ్లాక్, నేవీ బ్లూ, రెడ్ డార్క్ కలర్స్ అయితే మీకు మంచి మెటాలిక్ లుకింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఎంతసేపట్లో మనం శారీ కంప్లీట్ చేసుకోవచ్చు అన్నారు? టూ అవర్స్ లో చేసుకోవచ్చు. టూ అవర్స్ లో చేయొచ్చు. మనకి ఎట్లా చేయాలనేది మనకి ఒకటి ఫిక్స్ అయిపోతే, అంటే మనము జస్ట్ బుట్ట వేసుకోవాలా, కొమ్మ వేసుకోవాలా, ఎట్లా వేసుకోవాలనేది మనం ఒకటి ఫామ్ చేసుకోగలిగితే ఇంకా ఏముంది, రిపీట్ అవడమే కదా, ప్యాటర్న్ డిజైనే కదా. సో చూస్తున్నారు కదా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ స్ట్రోక్ ఇలా ఉంటుందంట, ఫస్ట్ ఇలా ఫామ్ చేసి మళ్ళీ నెక్స్ట్ దాన్ని పక్క నుంచి తీసుకుని రావాలి. కొద్ది కొద్దిగా వాటర్ అప్లై చేస్తూ మనం వేసుకుంటే ఈజీగా మనకి మూవ్ అవుతుంది, మూవ్ అవుతుంది బ్రష్. ఇందులో ఈ సైజ్ ఫ్లవర్స్ అయితే బాగుంటుందా? మన ఇష్టం అండి, వాళ్ళ టేస్ట్ మీద ఉంటుందండి. ఇంకా పెద్ద ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు, పెద్ద వేసుకోవచ్చు. ఇదే విధంగా మొత్తం వేసేసుకుంటే మనకు ఫ్లవర్స్ లా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఒక కొమ్మ ఫామ్ అవుతుందండి. ఒక కొమ్మ ఫామ్. ఓకే, మరి అయితే మీరు అన్నారు కదా ఈ ఒకటే స్ట్రోక్ నేర్చుకుంటే మనం లీవ్స్ అలాగే స్టెమ్ కూడా వేసుకోవచ్చు అన్నారు. మనం ఇప్పుడు ఫ్లవర్ ఎలా వేసుకోవాలైతే చూసాము, నెక్స్ట్ మరి లీవ్స్ ఎలా వేసుకోవచ్చు ఈ దాంట్లోనే? అదే చూపిస్తున్నాను శీల. డిఫరెంట్ ఉండాలి కాబట్టి చిన్న వేస్తున్నాను. కలర్ కూడా కొంచెం దీంట్లో ఎక్కువ రెడ్డిష్ తీసుకున్నారు మీరు. మన ఇష్టం. అయితే మనకి చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది స్ట్రోక్ చూస్తుంటే, కాకపోతే సేమ్ అలాగే డిజైన్ రావడం, ప్రతిదీ కూడా సేమ్ గ్యాప్ ఇవ్వడం అనేది కొంచెం క్లమ్జీగా, కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంది. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మనకి వచ్చేస్తుంది కదండి. సెంటర్ లో ఏం వేస్తున్నారు? పోలెన్సా? పోలెన్స్ వేస్తున్నారు. చీర మధ్యలో కొంచెం అంత పైనంతా కూడా
మనకి బోసుగా అనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఒక బుటా వేసుకుంటే కూడా దీంతోనే మీకు బ్యాలెన్స్ అవ్వాలి కదా. మరి ఓన్లీ బార్డరే కాకుండా సారీ అంతా కూడా మధ్య మధ్యలో బూటీ, ఇంత కొమ్మ వేసుకోవటం కష్టం కదా. మనకి టైము సేవ్ అవ్వాలి, శ్రమ తగ్గాలి, బాగుండాలి. అయితే ఒక్క స్ట్రోక్ వచ్చినట్లయితే మొత్తం మనం డిజైన్ అంతా వేసేసుకోవచ్చు. ఫ్లవర్స్, లీవ్స్, స్టెమ్స్ అటాచ్మెంట్ చేస్తూ వెళ్తే ఎంత పెద్దగానే మనం వేసుకోవడానికి వీలుంటుంది. ఓకే, సారీ మీద ఇట్లా వేసుకోవచ్చు అండి. నెక్ అయితే ఇట్లా తీసుకొని నెక్ కూడా వేసుకోవచ్చు అండి. చుడిదార్కి నెక్ కూడా వేసుకోవచ్చు. ఒక పెద్ద ఫ్లవర్ ఇక్కడ వేసుకొని చిన్న చిన్నవన్నీ ఇట్లా కట్టండి. ఓకే, వేయండి. అయితే ఇది నెక్ కదా. నెక్ అయితే ఇలా వేసుకుంటాం అన్నమాట. డిజైన్ అంతా కూడా మనం ఇంకా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. షోల్డర్ వరకు కూడా రావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. హ్యాండ్స్ వరకు ఫుల్ వేసుకోవచ్చు. మొత్తం చూడ టాప్ కి పైన అంతా అదంతా ఎంటీగా ఉంటుంది కాబట్టి అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ కి నెక్ కి రిచ్ గా ఉంటుంది చేసుకుంటే. అలానే వేసుకోవచ్చు. సైడ్ నుంచి ఇలా క్రాస్ పై వరకు వచ్చి క్రాస్ గా వేసుకోవచ్చు. ఇంకా షోల్డర్ నుంచి కిందకి వస్తున్నట్టు వేసుకోవచ్చు. మన క్రియేటివిటీ మీద ఉంటుందండి, మన టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. బాగుందండి. అయితే ఈ యొక్క స్ట్రోక్ వచ్చినట్లయితే మనకి చక్కగా ఎంత డిజైన్ అయినా మనం వేసుకోవచ్చు. ఎంత డిజైన్ అయినా వేసుకోవచ్చు. లిమిటెడ్ కలర్స్ యూజ్ చేస్తాము. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. కాకపోతే స్ట్రోక్ నేర్చుకోవడం టైం తీసుకుంటుంది. ఓకే, ఒక్క స్ట్రోక్ మీరు కష్టపడి నేర్చుకుంటే మిగతా అదంతా తేలిగ్గా వేసుకోగలరు. అయితే మనకి ఒక్క స్ట్రోక్ వచ్చినట్లయితే మనం పెయింటింగ్ అంతా వేసేసుకోవచ్చు చాలా ఈజీగా. అయితే ఈ షేప్ లో మనం వేయడానికి రావాలి, నేర్చుకోవాలన్నమాట. ఎస్ షేప్ లో ఉంది కదా, ఆ సింగిల్ సింగిల్ పెటల్స్ లాగా మనం నేర్చుకోవడం ఈజీగా వచ్చేస్తే తర్వాత మనం వేయడానికి సులువుగా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి పెయింటింగ్ చూపించారు. అయితే ఇది ఎక్కువగా మనకు బ్లాక్స్ మీద, మరూన్, ఇంకా నేవీ బ్లూ ఈ కలర్స్ మీద అయితే ఇంకా బాగుంటుంది. అంటే మెటాలిక్ కలర్స్, మెటాలిక్ కలర్స్ కొంతమంది మెటాలిక్ కలర్స్ ఇష్టపడతారు. అట్లాంటి డార్క్ కలర్స్ తీసుకోవాలి, కొంతమంది ఇష్టపడతారు. అట్లాంటప్పుడు లైట్ కలర్స్ తీసుకుంటే ఆ కలర్ కి మనం తీసుకున్న క్లాత్ కలర్ కి మ్యాచ్ అయ్యేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి పెయింటింగ్ మా సక్కలకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ.